హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ టైం అయితే అయిపోయింది కానీ మా టీచర్స్ చూడండి, క్లాస్లో అందరూ వర్క్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడైతే అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదండి, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయటం ఎలా ఉంది పిల్లల నుంచి, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి కనుక్కుంటున్నారన్నమాట అందరూ. స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చక్కగా ఎలా ఉన్నారు, ఏంటి పిల్లలు, ఇంప్రూవ్మెంట్ కొంచెమన్నా ఉందా, బాగా చదువుతున్నారా లేదా అని చెప్పి గమనిస్తున్నారండి వాళ్ళ పేరెంట్స్. కొంతమంది కంప్లైంట్ చేస్తారు కదా, మా పిల్లలు చదవట్లేదు, మా పిల్లలు రాయట్లేదు అని చెప్పి, అలా టీచర్సే ముందే కనుక్కుంటున్నారన్నమాట. తర్వాత వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఇలా ఖాళీ టైంలో, అంటే స్కూల్స్ స్టార్ట్ చేశారు కదా, స్టార్టింగ్లోనే ఎక్కువ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారని చెప్పి ముందే టీచర్స్ శ్రద్ధగా తీసుకొని పేరెంట్స్కి ఫోన్ చేయటం, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోవటం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మా టీచర్స్ చక్కగా పేపర్స్ మీద డ్రాయింగ్ చేసి పిల్లల చేత రాయించినవండి. క్లాసెస్లో చూడండి ఎంత చక్కగా పెట్టారో, ఇటు చూసిన యాక్టివిటీ పిల్లలకి చక్కగా, చదువే కాదండి చదువుతో పాటు పిల్లలకి యాక్టివిటీ కూడా చాలా అవసరం. వీళ్ళు ఏం చేశారంటే టీచర్స్ యాక్టివిటీస్లోనే చదువు నేర్పిస్తున్నారన్నమాట. చూడండి చక్కగా ఎలా అంటించారో పేపర్స్ మీద, 1, 2, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూడండి మధ్యలో జోకర్ లాగా ఎట్లా ఇక్కడ చేశారో చేశారు. ఏంటంటే పిల్లలు ఇలాంటి స్టిక్కర్స్కి చాలా అట్రాక్ట్ అయిపోతారండి, అలా వాటి కోసం అని చెప్పి ముందు ఇలాంటివి టీచర్స్ ఆలోచించి ఆ తర్వాత పిల్లలకి స్టడీ అనేది ఇస్తున్నారండి. ఇలా స్కూల్స్లో చక్కగా యాక్టివిటీస్తో పాటు స్టడీ ఇస్తే ఇంక వాళ్ళకి అవసరం ఏముందండి, మన ఇంట్లో చెప్పినా అర్థం చేసుకోరు, మన మాట అయితే అస్సలు వినరు. కానీ స్కూల్లో టీచర్స్ ఇంత చక్కగా వాళ్ళకి యాక్టివిటీ ఇస్తున్నప్పుడు ఇంకా ఇంటికి వచ్చి మనం అరిచే పని ఉండిద్దా లేదు కదా. సో అందరూ మనం ఒకటి గమనించుకోవాలండి, టీచర్స్ ఎంత యాక్టివ్గా ఉంటే మన పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారని. కానీ చాలామంది ఇదైతే మర్చిపోతారు, ముందు టీచర్స్ ఎంత యాక్టివ్గా ఉన్నారో, వాళ్ళు ఎంత చక్కగా చదువు చెప్తున్నారో ఆ స్కూల్స్ బట్టి మనం పిల్లల్ని జాయిన్ చేసుకోవటం మంచిది కదండి. స్కూలు ఫీజులు బట్టి వాళ్ళ రేట్లు బట్టి చూడగదండి, టీచర్స్ చెప్పే విధానం మనకు ముఖ్యం కదా.